ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ వర్చువల్ ఇన్స్పెక్షన్ ఉదయం కొన్ని చూసాం. నేను ఇందుకనే ఉదయం మనవాళ్ళకి చెప్పాను, ఇప్పుడు అక్కడ కెమెరాస్ ఉన్నాయి, ఏం జరిగిందో వాస్తవం చూస్తాం. ఒకవేళ కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఇంతవరకు నేను చెప్పాను నేను అందరికీ, ఇప్పుడు కొన్ని యాక్షన్స్ కూడా ఇన్షియేట్ చేస్తాం. భవిష్యత్తులో మనం ఒక పని చెప్పడమే కాకుండా చేశారా లేదా బాధ్యతగా ప్రవర్తించారా లేదా తెలుసుకోవాలంటే అది వాస్తవంగా ఫీల్డ్ డైరెక్టర్ చూడడం, దానిపైన కొన్ని యాక్షన్స్ కూడా తీసుకుంటే అందరిలో కదలికి వస్తుంది. అందుకనే ఇప్పుడు దీనికి శ్రీకారం చుట్టాం. మొట్టమొదటిసారిగా ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ హాల్స్ నమస్కారాలు. మధ్యపడిగా ఇంకొక పక్కన ఎవరైతే అధికారులు ఉన్నారో, పై నుంచి కింద వరకు ఎవరైతే ఉన్నామో వాళ్ళందరినీ కూడా పిలిచాం. ఎక్కడికక్కడ మీకు ఇబ్బంది లేకుండా ఒక యాప్ కూడా ఇచ్చాం. మీరు ఆ యాప్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్ నుంచి మీరు డైరెక్ట్గా నటువంటి టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడే పరిస్థితి వస్తుంది. అదే మరి మీరు ఎక్కడికక్కడ మీరు నుంచి ఆ నుంచి మీ ఆఫీస్ నుంచి రాకుండా ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్ నుంచి మాట్లాడే అవకాశం వస్తుంది. అదే సమయంలో మీరు అందరికీ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ యంత్రాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతవరకు మనం చేసిన పనుల వల్ల మంచి పేరు వచ్చింది. అక్కడక్కడ ఒకరిద్దరు సరిగా పనిచేయకపోతే దానివల్ల ప్రభుత్వ యంత్రాంగానికి అంతా చెడ్డ పేరు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. నిధులు కేటాయించాం, బాధ్యత చెప్పాం, మీకంతా భవిష్యత్తులో ఏ విధంగా మానిటర్ చేస్తామో సిస్టమ్స్ అనేవి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఎవరి పరిధిలో వాళ్ళంతా కూడా పనిచేయడం, అదే మరి దానిపైన అవుట్కమ్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేట్టుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రెండు విషయాల్లో మనం వర్చువల్ ఇన్స్పెక్షన్కి వెళ్తున్నాం. ఒకటి ఏదైతే రోడ్డు విషయం కొల్లిపడమే కదా, ఇంకొకటి విజయవాడలో గార్బేజ్ అంతా కూడా స్టార్ట్ చేశారు. ఆ రెండు ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత మనం దానిపైన ఏమి యాక్షన్ తీసుకోవాలో చూసి తప్పనిగా చేద్దాం. ముందు రోడ్డు శ్యామ్ గారు రోడ్ చూపించండి, కొల్లిపాల రోడ్డు శ్యామ్ గారు. ఈ రోడ్డు అంటే ఇది కనిపిస్తుంది చూడండి సార్, ఈ పైప్ ఇక్కడ పైప్ లేయాలి. ఈ పైప్ అనేది ఇక్కడ వేయాలి సార్. పాల పైపు పక్కన వేసారు, కొత్త పైప్ వేయాలి. ఇప్పుడు సిఎం
అందరు ఫ్రెండ్స్ ది కాంట్రాక్టర్ రోడ్డు ఒక పైప్ వేయకుండా మీరు చేసిన పనికి పబ్లిక్ చాలా ఇన్కన్వీనియంట్ ఉంది, ప్రభుత్వం పరుగు పోతా ఉంది, ఇది బాధ్యత మీకు. ప్రాబ్లం ఉంటేగా మీరు ఇంజనీర్ ఇక్కడ ఈ కొల్లిపర దగ్గర పలాని పట్టింది ఏరియా అది ఇక్కడ నేను చూస్తున్న ఏమండి జాఫర్ గారు. బద్రీ, యు ఆర్ ఆన్ లైన్.
ఇప్పుడు నాకు ఇది దీనిపైన
రేపు రెండు ఒకసారి మున్సిపల్ కమిషన్స్ అందరు కూడా పంచాయతీ కూడా మీకు కూడా వర్కౌట్ చేయాలి. ఈ సీజన్ లో డ్రైన్స్ కానీ స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోవాలి. ఎక్కడ కూడా లేకుండా మనం ఒకసారి రేపు రెండు ఒకసారి తీసుకుంటే నేను చెప్తాను ఒక వన్ అవర్. ఇదే మరి రేపు ఈవినింగ్ ఈ టైంలో తీసుకుంటూ కావాలంటే వస్తాం. వచ్చేసిన తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పంచాయతీరాజ్ టోటల్ శానిటేషన్ దాంట్లో మళ్ళా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫైర్ సర్వీస్ కూడా తీసుకోండి. బిజినెస్ హెల్త్ లాస్ట్ మైల్ ఆస్పెక్ట్ అందరు తీసుకోండి. అందరు అలర్ట్ చేస్తాం. ఆల్ డ్రైన్ షుడ్ బి క్లియర్. ఆల్ విలేజెస్ లో చెత్తా చెల్లారం అంతా క్లియర్ చేసేయాలి. ఈ సీజన్ లో బ్లీచింగ్ అవన్నీ వేసి క్రానిక్ హాట్స్పాట్స్ ఏమైనా ఉంటే మలేరియా ఇవన్నీ కూడా క్లియర్ చేసేయాలి. ఎట్లుంటాయి తుమ్మ చెట్లు అన్ని ఇలాంటి పరికరం అన్ని ఉంటాయి అవన్నీ కూడా క్లియర్ చేసేయాలి. విలేజెస్ అంతా క్లియర్ అయిపోవాలి. రేపు ఈవినింగ్ ఒకసారి ఇన్స్ట్రక్షన్ చేసి అక్కడి నుంచి పర్ఫెక్ట్గా రావాలి. ఇప్పుడు ఇక్కడ మీరు తీయాల్సిందంటే ఇలాంటివన్నీ కూడా పేపర్లో వచ్చాయి టీవీలో వచ్చేది కాకుండా మనం కూడా ఓన్ వర్క్ చేసుకొని మన నెట్వర్క్ వర్చువల్ ఇన్స్పెక్షన్ మనం చేసుకుంటాం. ఎప్పుడు తీసుకుంటాం ఒకవేళ వాళ్ళు తప్పు రాస్తే వాళ్ళపైన కూడా మనం యాక్షన్ కూడా చేంజ్ చేస్తాం. వాళ్ళు కూడా కరెక్ట్గా చేస్తే డెఫినెట్గా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. కొంతమంది టెక్నాలజీ వల్ల లాభం లేదని తప్పుడు వార్తలు కూడా రాయాలి. ఏమి చదవకుండా ఇది కూడా రాస్తే వస్తాను లేకపోతే ప్రాబ్లమ్స్ కన్ఫ్యూజ్ చేస్తుంది. టెక్నాలజీ వల్ల ఏం లాభం మీరు చూసారు. పోయిన వాళ్ళంటే ఎవ్రీడే మనం పోలేదు. ఉడిగడ పోవాలంటే ఎట్ట పోతాను నెక్స్ట్ స్టెప్ అదే పోతాను. ఒకసారి డెమాన్స్ట్రేట్ చేయాల్సింది కూడా నేరుగా హెలికాప్టర్ దగ్గర సైతాన్ని కొట్టుకొని దాని డెమాన్స్ట్రేట్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ ఈవెంట్ గుడ్గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను రమ్మనంటే అందరూ నా వెనకాల వచ్చేసి అక్కడికి ఒక రోజంతా పోతుంది రెండు రోజులు పోతుంది టైం అంతా పోతుంది. కాకుండా ఎవరి పాటు వాళ్ళు పనులు చేయాలి. పనులు చేసి మనస్తత్వం రావాలి, అకౌంటబిలిటీ రావాలి. అలాంటి వెకాలు ఇది ఉన్నట్టు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది ప్రభుత్వం అనేది మీరు ఒకసారి మీడియాతో ఉన్నారు కాబట్టి ఒక పద్ధతి ప్రకారం అందరూ పనిచేయాలి. మేమంతా కూడా వనరులు ఇచ్చాం. ప్రతి ఒక్కరికి సర్వీస్ స్టాండర్డ్స్ ఫిక్స్ చేసాం. అదే సమయంలో పైన నుంచి కింద వరకు కూడా బాధ్యత ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు కేస్ స్టడీ కింద పైప్ లైన్ లేదు ఆ కాంట్రాక్టర్ కానీ సరిగా పని చేయకపోతే ఆ కాంట్రాక్టర్ డెట్లీగా చెప్పి వార్నింగ్ ఇచ్చి అవసరం అయితే బ్లాక్ లిస్ట్ పెట్టి అతని దగ్గర పని చేయించే సమర్థత అకుండా ఆఫీసులకు ఉండాలి. ఎవరైనా సరే సర్వీస్ ప్రొవైడర్ కాంట్రాక్టర్ అనేవాడు కాంట్రాక్టర్గానే పనిచేయాలి. వాళ్ళు పనిచేసే డబ్బుల కోసం పనిచేస్తారు. డబ్బుల కోసం పనిచేసినప్పుడు పని కూడా పర్ఫెక్ట్గా చేయాలి. చేయకుండా ప్రజల జీవితాలు తాడుకోవడం కాలయాపన చేయడం చాలా దుర్మార్గం. కరెక్ట్ అయిన అప్రోచ్ కాదు. అందుకే ఆర్ఎండ్బీలో ఎక్కడ పార్ట్ హౌస్ ఉండడానికి మీరు లేదు. ఈ వర్షం పడిపోయి ఎక్కడ చిన్న పార్ట్ హౌస్ పెడితే ఆర్ఎండ్బీ కానీ పంచాయతీ కానీ బీటీ రోడ్స్ ఉంటే చిన్న పార్ట్ హోల్ ఉంటే ఆ పార్ట్ హోల్ ఇమీడియట్ క్లియర్ చేయాలి. దానికి ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ పార్ట్ హోల్ ఒకవేళ కానీ కొన్ని అయితే ఆర్ఎండ్బి రోడ్సే అవుట్ సోర్సింగ్ ఇచ్చేసాం. ఏది ఒక ఏజెన్సీని పెట్టి ఈ 500 కిలోమీటర్లు వాళ్ళకి లాంగ్ టర్మ్ తప్పేస్తాం. దాన్ని ఆటో ఫ్రీ రోడ్స్ కింద మెయింటైన్ ఇచ్చాం. అవి కూడా ఎక్కడికక్కడ సూపర్వైజ్ చేసుకుంటాం. అదే సమయంలో ఇది ఒక కేస్ స్టడీ అయితే ఇంకొక కేస్ స్టడీ ఏదైతే ఇంకొక కేస్ స్టడీ మీరు చూస్తే మున్సిపాలిటీలో అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి గార్బేజ్. రైతు బజారు ఒక సెంటర్ రైతు బజార్ దగ్గర డెఫినెట్గా వాళ్ళు తీసుకొచ్చే డబ్బు కింద ప్రొడ్యూస్ వచ్చే వేస్టేజ్ అంతా అక్కడ వేస్తారు. వేసినప్పుడు ఎక్కువ కలెక్ట్ అవుతుంది. దానికి మెకానిజం కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయాలి. మీరు చేయాల్సిన పని లేదు. లారీలు పెట్టాం వేరే వాళ్ళు తీసుకు పెడతారు వాడు తీసుకుపోయేట్టుగా చేయడం అక్కడే సూపర్వైజర్ పార్టీ. అది చేయకపోతే ఇలాంటి సమస్యలు చూస్తూ ఉంటాయి. అందుకే అతను అక్కడ ఉండే లీడర్షిప్లో ఫెయిల్ అయ్యాడు. అతను ఆ పని చేయించాలి. అతను పని చేయించకపోతే పై వాళ్ళైనా సరే అతను స్ట్రీమ్లైన్ చేసే పరిస్థితి రావాలి. ఇదే సమయంలో ఇంకా చాలా డ్రైన్స్ ఉన్నాయి. డ్రైన్స్ కూడా అవుట్ సోర్సింగ్ చేయమన్నా కావాలంటే మెయింటెనెన్స్ ఇవన్నీ ఆల్ డ్రైన్స్లో ఏదైతే సీట్ క్లియర్ చేయడం ఒక పద్ధతి ప్రకారం అక్కడ పనులు చేయడం అన్నీ కూడా చేయాలి. ఇప్పటికే సీట్ క్లియర్ చేయడం అయిపోయి ఉండాలి. ఎక్కడన్నా వర్షం వచ్చి నీళ్ళు నిలిచిపోతే చాలా
రోడ్లన్నీ కూడా మురుగైపోయి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఆల్ రోడ్స్ లో ఎక్కడైతే టౌన్స్ ఉన్నాయో అన్ని టౌన్స్ లో మళ్ళా వార్నింగ్ ఇస్తున్నాం, ఆల్ ఆఫీసర్స్ రోడ్ మీద ఉండాలి. ఎక్కడ కూడా నాకు అవసరమైతే 2-3 సార్లు సీట్ క్లియర్ చేస్తాం. ఎక్కడ కూడా ఏ డ్రైవర్ కూడా పోవడానికి వీలు లేదు, నీళ్లు బయట రావడానికి వీలు లేదు. ఇంకొక పక్క ఎక్కడన్నా ఫ్లడ్స్ వస్తాయి, ఫ్లడ్స్ వచ్చినప్పుడు అందరూ అధికారులు అక్కడ ఫైర్ సర్వీస్, పోలీస్, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ పంచాయత్ వీళ్ళు ఒక సెన్సిటివ్గా ప్రవర్తించాలి, బాధ్యత ప్రవర్తించాలి. ఎక్కడన్నా నీళ్ళు నిలుస్తాయనుకుంటే అవన్నీ వాచ్ చేసుకొని ఇమ్మీడియట్గా ప్రొక్లైన్స్ ఉన్నాయి, ఫైర్ ఇంజిన్స్ ఉన్నాయి, నీళ్ళు కాన్ఫ్లిక్ట్ చేయొచ్చు, క్లియర్ చేయొచ్చు. ఒకేసారి మనం నీళ్ళని ఇప్పుడు రోడ్ తీయలేం కాబట్టి ఈ సీజన్లో మనం చేసేది అవన్నీ హాట్స్పాట్స్ అని రాసుకొని ఎక్కడైతే వల్లరూల్ పాయింట్స్ ఉన్న పాయింట్స్ని రాసుకొని ముందు అక్కడ క్లియర్ చేయాలి. మొన్న మదనపల్లి పోయాను, మదనపల్లి పోతే రోడ్డు మీద పోతా ఉంటే రోడ్డు మీద నీళ్ళుంటే వాళ్ళకి చూపించి చూడండి సార్ మా రోడ్డు ఎట్టుందని చెప్పి అడిగి పరిస్థితి ఉన్నారు. ఆ పరిస్థితి రానియద్దని ప్రతి ఒక్కరికి పోతారు. అక్కడే మున్సిపల్ చైర్మన్ నా పక్కన కోపడి తిట్టి పంపించారు, వీటికి వెళ్ళవైన వీళ్ళకి ఉన్నారు. మున్సిపాలిటీలో ఇది జరిగినప్పుడు చాలాసార్లు నేను చూశాను, ఇలాంటి జరిగినప్పుడు నేను రోడ్డు మీదనే ఉండేవాడిని. ఒకప్పుడు హైదరాబాద్లో కూడా ఇదేమో రోడ్లోకి వస్తే రోడ్డు మీద ఉండేవాడు. ఏమైనా ఒకసారి అర్థకేకి వస్తే నేను ట్రమర్స్ వస్తే నేనే వెళ్ళిపోయాను స్పాట్. అలాంటి ఒక బాధ్యత కలిగిన అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, ఈ బాధ్యత అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఒక విధంగా చెప్పాలి, చాలామంది బాగా పనిచేస్తున్నారు, అక్కడక్కడ ఒకరిద్దరి వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటి నుంచి, అందరూ కూడా ఒక బాధ్యతగా మీరు ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మీరు ఎక్కడికక్కడ స్ట్రీమ్లైన్ చేసుకోవడం, ఇది కూడా అవసరమైతే మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీలో స్ట్రీమ్లైన్ చేసుకోవడం, ఆ కమిటీలోని ఒక కమిటీ క్రియేట్ చేయడం, ఎంఆర్ఓ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద, ఇంకో పక్క ఏవైతే ఇవన్నీ కూడా మనకు ఫైర్ సర్వీసెస్ కానీ పోలీస్ కానీ ఈ 4 డిపార్ట్మెంట్లు కలిసి పనిచేసుకునే విధంగా ఒకవేళ కాకపోతే సీనియర్ మెంబర్ ఉంటే వాళ్ళతోనే కోఆర్డినేషన్ కమిటీ వేస్తాం, కన్వీనర్ పెడతాం, వాళ్ళ మీద వర్కౌట్ చేస్తాం. పంచాయతీల్లో మేజర్ పంచాయతీలు కూడా క్రియేట్ చేసుకుంటాం, అక్కడ కూడా మేజర్ పంచాయతీలు కూడా ఇలాంటి అర్థకార్యం పెట్టుకొని అక్కడ కూడా నీళ్లు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఏ విధంగా అవసరం ఫైర్ సర్వీస్ పంపిస్తాం, ఒక గంట కూడా తిరిగి నిలిచిపోతాయి. అది అయిన తర్వాత దానికి పర్మనెంట్ రెస్టరేషన్ చేస్తాం. ఈసారి హాట్స్పాట్ సెలెక్షన్ రెస్టరేషన్ ఇమీడియట్ చేయడం, భవిష్యత్తులో ఇవన్నీ కూడా రాకుండా చూసుకోవడానికి ఏమేమి చేయాలో అవన్నీ వర్కౌట్ చేస్తాం. ప్రజలకు కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇలాంటి వచ్చినప్పుడు 110000 ఫోన్ చేయండి. అదే మాదిరిగా పీపుల్ ఫస్ట్ సిటిజన్ యాప్ దీనికి కూడా మీరు రావచ్చు. ఎన్సీబీ అనే యాప్ ఉంది, దాంట్లో కూడా రావచ్చు. ఏపీసీఎం కనెక్ట్ ఉంది కైంజాలో. ఈ మెథడ్స్లో మీరు వచ్చి కానీ రిపోర్ట్ చేస్తే ఇమ్మీడియట్గా అక్కడి నుంచి యాక్షన్ ఫాలో అవుతుంది, ఆ యాక్షన్ ప్రకారం మొత్తం కూడా ఇచ్చేస్తాం. అల్టిమేట్గా ఈ ప్రభుత్వం ఒకటి ఆల్ సర్వీసెస్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ 100% ఫుల్ ప్రూఫ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పటికే మీరు చూస్తే నేను అది కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మాకు ఈ నెలలో ఒకసారి చూపిస్తారు ఇది ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్. మీడియా కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా డిజేబుల్ 91%, ఎడ్యుకేషన్ 86%, ఇండస్ట్రీ మార్క్స్ 81, కన్జ్యూమర్స్ అఫేర్స్ ఫుడ్ సివిల్ సప్లై 75, ఏపీ సాటిస్ఫాక్షన్ ఓవరాల్గా 75, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ 70, రెవెన్యూ 70, ఏపీ సాటిస్ఫాక్షన్ స్టేషన్ 62, హోమ్ 59, సోషల్ వెల్ఫేర్ 58, అగ్రికల్చర్ కోఆపరేషన్ 21%, 29.22% రెస్పాండ్ అయ్యారు ఎఫెక్టివ్ కాల్స్ 16,78,013 అవుట్ ఆఫ్ 57,40. కాబట్టి ర్యాండమ్, ఉదాహరణకు రేషన్లో ఇంత పర్సంటేజ్ ఈ విధంగా ర్యాండమ్ పెడుతున్నాం, మళ్ళా చేసిన వాళ్ళకి మళ్ళా చేయకుండా కొంత రొటేషన్లు పెడతాం. చిన్న చిన్న ఉంటే అందరం కూడా అడుగుతున్నాం, స్టాచ్యురేషన్ వాల్యూ అడిషన్ ఎక్కువ ఉంటే
ఇంకొక పక్కన సాటిస్ఫాక్షన్ పెరుగుతున్నా. కాల్ సెంటర్లో ఎవరైనా ఫోన్ చేయొచ్చు, ఏ గ్రీవెన్స్ ఉండే ఇవ్వచ్చు, దానిపైన మళ్ళీ వర్కౌట్ చేసి అవి కూడా సమాధానం చేస్తాం. నాకు తెలిసిన వరకు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎలాంటి మెకానిజం లేదు. ఒకసారి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇచ్చిన తర్వాత మళ్ళా ఫీడ్బ్యాక్ తీసుకున్న సందర్భం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అలాంటి మెకానిజానికి శ్రీకారం చుట్టాము. అదే మరి ఆల్ సర్వీసెస్ రేపు రాబోయే రోజుల్లో రెగ్యులేటరీ పోలీస్ మీద కానీ రెవెన్యూ మీద కానీ ఆల్ సర్టిఫికెట్స్ కానీ క్లియరెన్సెస్ కానీ అన్నీ కూడా ఒకరికి తెప్పిస్తున్నాం. అవన్నీ కూడా తెప్పించి ఇది పేర్ చేసుకొని రాబోయే రోజులు ఇంకా మెరుగైన పాలన, సుపరిపాలన, ఎక్కడ ఒక రూపాయి అభివృద్ధి లేకుండా చేయడానికి దోహదం చేస్తుంది. ఎక్కడైతే సాటిస్ఫాక్షన్ లెవెల్ తక్కువ ఉందో అవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఇస్తున్నాం. ఉదాహరణకు ఒక ఫేర్ ప్రైస్ షాప్, ఆ ఫేర్ ప్రైస్ షాప్లో 40% హ్యాపీగా ఉన్నారు. ఎందుకు 40% హ్యాపీగా ఉన్నారో వర్కౌట్ చేయాలి. అదే సమయంలో కానీ ఫేర్ ప్రైస్ షాప్ లీడర్ కూడా సరిగా పనిచేయకపోతే అతను రిమూవ్ చేస్తాం, వేరే ఒకటి పెడతాం. ఒకవేళ టెక్నాలజీ ప్రాబ్లం ఉంటే టెక్నాలజీని మారుస్తాం. అదే సమయంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటే అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఎందుకు ఫింగర్ ప్రింట్ పడలేదని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఒకరిద్దరు ఐరిష్ ప్రాబ్లం ఉందంటున్నారు. ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ పెట్టాం. ఫేషియల్ రికగ్నిషన్ పెడితే మేము చూడమని పెన్షన్లు కూడా తప్పు పెన్షన్లు ఇచ్చేసే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి తినేస్తున్నారు. వాళ్ళందరిపైన ఎంక్వైరీ పెట్టారు, వెరిఫై చేస్తాం. ఎవ్రీ బెనిఫిషియరీ విల్ వెరిఫై. ఎవరైనా ఫ్రాడ్ చేస్తే మాత్రం పనిష్మెంట్ సివియర్గా ఉంటుంది. ఎవరైనా కావాలని ఫేర్ ప్రైస్ షాప్ లీడర్ కానీ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు కానీ సరిగా చెప్పినా చాలా సీరియస్గా ఉంటాం. షాప్ వైజ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే ఇది షాప్ వైజ్ సాటిస్ఫాక్షన్. మీరు చూసినప్పుడు ఇక్కడ 94% ఉన్నారు, 70-80% ఉన్నారు, 60-77% ఉన్నారు, 50-62% ఉన్నారు, 0-50-25% ఉన్నారు. విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ దిస్. 0-20 ఒక 6,000-7,000 షాపులు ఉంటాయి. విల్ ఎంక్వైర్ ఆల్ దిస్ థింగ్స్. టెక్నాలజీ ప్రాబ్లం ఉంటే విల్ హెల్ప్ యూ. ఆర్ ట్రైనింగ్ కావాలని కూడా ఒక స్కిల్ ప్రాబ్లం ఉంటే స్కిల్ ప్రాబ్లం చేస్తే పీరియడ్ ఆఫ్ టైం మొత్తం రికవర్ కూడా చేస్తాం. హిస్టారికల్ డేటా కూడా ఒకటి కలిసేది కావాలని డూ ఇట్ ప్రాపర్లీ. మీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, ఆ ప్రాబ్లం నేను అడ్రస్ చేస్తాను. అంతేగాని మీరు ఇవన్నీ చేయడం కరెక్ట్. సో దిస్ ఈజ్ ఇన్ డ్రైవర్ నెట్ 89, బాలా మొత్తం 88, నరేగా స్కీమ్ 88, మిడ్ డే మీల్ స్కీమ్ 87, శాన్ క్రీడా 81% బాగుందని చెప్తున్నారు, లిక్కర్ బెడ్ షాప్స్ 80%, పెన్షన్ 79, డ్రింకింగ్ వాటర్ అర్బన్ 79, మీ సేవ ఓబీసీ సర్టిఫికేట్ 78, మీ సేవ కంప్యూటర్ అడంగల్ 70, నాలెడ్జ్ స్టేట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ 72, మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ 72, రేషన్ కార్డ్ మాడిఫికేషన్ 72, పెన్షన్ఎస్ ఎంఏయుడి 70, అర్బన్ మొత్తం మిషన్. యూ డూ రీసెర్చ్. కొంతవరకు తీసుకున్నాం, దానిపై ఆస్కింగ్గా అలాంటివన్నీ 2975లో వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి యాక్షన్ షేర్ చేసి వేరే ఇన్ఫామ్. సార్ గవర్నమెంట్ ఆఫీస్ అన్ని నెట్వర్క్ నుంచి కనెక్టివిటీ ఉంటుంది, మొబైల్ నెట్వర్క్ నుంచి పోవచ్చు, మొబైల్ కాల్ ఎక్కడైనా అవుతుంది. ఓకే, ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఐడియా చేసుకుని కాల్ వేర్ గెట్టింగ్ కాల్ ఫ్రమ్ ఆల్ చూసుకోండి, టెస్ట్ చేయండి, ఇంటికి కూడా ఒకసారి టెస్ట్ చేయండి. పెళ్ళిళ్ళలో ప్రతి చోట్ల అమ్మాయిలు కానీ లేకపోతే ఇల్లీగల్ కాంటాక్ట్ వివరాలు కానీ వాళ్ళు తీసుకొని వచ్చి కొడతా ఉన్నారు లేడీస్ని. ఎవరు పెళ్ళి ఉంటాయి సార్? అక్కడ సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం ఉంది సార్. ఎన్ని కెమెరాలు పెట్టారండి సార్? అది అప్పుడు 4,500 మంత్ ఆన్ మంత్ అవుతున్నాయి. పాత వీక్ వస్తారండి సార్? ఈ ఎవ్రీ డే నవ్వు అరౌండ్ 100 కెమెరాస్ కమింగ్ సార్. 7,000 లొకేషన్స్ లో పెట్టాలి.
దాంట్లో 4500 పోర్ట్స్ ఆల్రెడీ ఎరెక్ట్ అయ్యాయి. సో ఈ పోర్ట్స్ లో ఎప్పుడు వేస్తున్నారు? ఎక్కడైతే హాట్ స్పాట్స్ ఉన్నాయో కంప్లైంట్ కానీ ఇవ్వగలిగితే అక్కడ ఈ మంత్ 4 lakhs కడతాం. నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా పికప్ అవుతాయి. ఐఎమ్ కాన్ఫిడెంట్ బై ఇయర్ ఎండ్ ఎక్విప్మెంట్ అంతా ఉంది. ఇంక ఇట్ ఇస్ ఓన్లీ రోలింగ్ చేస్తే 10 million దగ్గర పోతాం. ఇంకా రాబోయే రోజులు నేను కూడా ఫస్ట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి. ఆ వీడియో కాన్ఫరెన్స్ లో ఆల్ ఉదాహరణకు ఇంటి దగ్గర ఉండే టీవీ తీసుకుంటాం, అవసరమైతే నీ కూడా తీసుకుంటాం. సో దట్ వీడియోలు వస్తారు. యాప్ ద్వారా సెల్ ఫోన్ నుంచి ఎంతమంది అయినా సరే ఎన్ని లక్షలు సరే జాయిన్ కావచ్చు. వాళ్ళు నేరుగా యాప్ లో వచ్చేస్తే లైవ్ కూడా వస్తారు. ఎంత టైం కావాలి దే కెన్ పార్టిసిపేట్, దే కెన్ ఆస్క్ క్వశ్చన్స్, దే కెన్ గో బ్యాక్. దట్ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కూడా తీసుకొస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు ఆపరేట్ జనవరి జూలై ఫస్ట్ ఆఫ్ టూ డేట్స్ అనౌన్స్ చేస్తాం. ఆ డేట్స్ ఏరియా సబ్జెక్ట్స్ ఎక్కడ వచ్చారు, ఎవరు వచ్చారు, వెయిటర్లు వచ్చారా, లాస్ట్కి వెళ్ళండి అంతేనా. అప్పుడు క్లెయిన్ పనిచేసి మీరు చూస్తున్నారు. This is 24/7 recording. We are recording every day. Yeah. Can we doubt some of that? Yes, it's got a little bit of a problem. It's got a lot of problems. 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 అంటే ఇప్పుడు కొంతమంది తీసుకోకుండా పంపించుకుని ఉంటారు. అలాంటి ఉంటే మనం వాళ్ళ ఫింగర్ ప్రింట్ లేకుండా మన రైస్ అకౌంట్ రావడం బ్యూటీ ఆఫ్ ది సిస్టమ్. మీరు అన్నట్టు కొంతమంది కాదు వద్దరు కొని ఫింగర్ ప్రింట్ పెట్టి వాళ్ళకి ఇచ్చేసి అక్కడి నుంచి పోయేటువంటి సైఫ్ అనేది అది వర్కౌట్ చేయాలి. చెప్పాము దానికి ఇప్పుడు ఏమన్నట్టు వేరే కూడా ఇస్తున్నాం. రైసే కాకుండా సజ్జ జొన్న రాగి ఇలాంటి మిల్లెట్స్ కూడా ఇస్తాం. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మనం ఎన్ని చేసినా వాళ్ళు కొంచెం తెలియని ఉంటారు కదా. అందుకే కాంగ్రెస్ రంగంలో దేయాలు కూడా వచ్చి పెన్షన్ తీసుకోవాలి. ఇప్పుడు అయితే లేవు దేయాలు లేవు. ఎక్కడ పెన్షన్ లో దేయాలు ఇస్తున్న పరిస్థితి ఆడిటింగ్ చేసి మొత్తం పంపించేసి అయిపోయింది. ఇప్పుడు ఇది పంపించమంటే ఆడిటింగ్ చేసి ఆ సూపర్వైజర్ ముందు క్లీన్ చేసి హ్యాబిట్ రావాలి, తర్వాత కల్చర్ వస్తుంది. ఇప్పుడు 4500 ఉన్నాయి. ఇట్ విల్ గో అప్ టు ఓకే. ఆర్ యు సాటిస్ఫైడ్ వాట్ యు ఆర్ రైటింగ్, వాట్ యు ఆర్ డూయింగ్? నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, విల్ బి వెరీ ఫాస్ట్. అందుకని ఇప్పుడు ఇక్కడ చూస్తే 3000 ఈరోజు 3356 3356
రోజు మొదట సార్ డెఫినెట్ ట్రిప్స్ ఇవి, ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ 0, ఓకే ఆఫీసర్స్ 0, ఫీల్డ్ పర్సన్స్ 24, క్యుములేటివ్గా 9,06,270 ట్రిప్లు అయినాయి ఇయర్లీ. క్యుములేటివ్గా ఇన్స్పెక్షన్స్ 26,880 ట్రిప్లు అయినాయి. క్యుములేటివ్ ఆఫీసర్స్ 196,427. దీనికి లింక్డ్ విత్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్. ఇవన్నీ వెహికల్స్, అవన్నీ మీకు అంతా ట్యాప్ చేసి మీరు చూస్తే ఆ వెహికల్ చూడండి. ఈ వెహికల్ డిస్ట్రిక్ట్ కృష్ణ, తోట్లవల్లేరు, రాయూరు, రంగారావు, కందులవన్నీ రంగారావు క్యాన్స్కొచ్చు. దీనికంటే మనం దగ్గర మార్గం ఉంది, మీరు గోవా అండ్ వెరిఫై ఆల్ దిస్. ఓకే.